వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ జీరో బడ్జెట్? జీరో బడ్జెట్ నిర్వచనం, ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ మెయిన్ క్రాప్, ముఖ్య పంటకయ్యే ఖర్చు, షుడ్ బి కంపెన్సేటెడ్ బై ద ఇన్కమ్ ఆఫ్ ఇంటర్ క్రాప్స్, అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం, అండ్ మెయిన్ క్రాప్ విల్ బి నెట్ ప్రాఫిట్, దట్ ఈస్ కాల్డ్ జీరో బడ్జెట్. ముఖ్య పంట ద్వారా నికర ఆదాయాన్ని పొందడం. నథింగ్ టు బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్ ఎట్ ఎనీ కాస్ట్, ఎట్టి పరిస్థితులలోనూ బజారు నుంచి ఏమీ కొనకపోవడం. నన్ ఆఫ్ ద ఇన్పుట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ప్లాంట్ బాడీ ఆర్ నాట్ టు బి పర్చేస్డ్ ఫ్రమ్ ద మార్కెట్ ఎట్ ఎనీ కాస్ట్. మొక్క పోషణ ఎదుగుదలకు కావలసిన ఏ పరికరాన్ని లేదా పదార్థాన్ని బజారు నుంచి కొనకపోవడం. ద రా మెటీరియల్ టు మ్యానుఫ్యాక్చర్ ద ఇన్పుట్స్ ఆల్సో నాట్ టు బి పర్చేస్ ఫ్రమ్ ద మార్కెట్, వ్యవసాయానికి కావలసిన ఏ ముడి పదార్థాన్ని కొనకపోవడం. విచ్ ఇన్పుట్స్ ఆర్ రిసోర్సెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కావలసిన పదార్థాలు. దోస్ ఇన్పుట్స్ షుడ్ బి సెలెక్టెడ్ విచ్ విల్ నాట్ డిస్ట్రాయ్ ద నేచురల్ రిసోర్సెస్, పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి కావలసిన లేదా ఎంపిక చేసుకునే పదార్థాలు ప్రకృతి వనరులకు హానికరం కానివిగా జాగ్రత్త పడడం. Now let us clarify all these conditions of zero budget. Zero budget పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన ఈ నాలుగు అంశాలను వివరంగా పరిశీలిద్దాం. The first term is that the cost of production of main crop should be compensated by the income of intercrops and main crop will be net profit. That means we are not going to take only single crop, no monoculture, we have to take variable symbiotic intercrops in main crop. కాబట్టి మొదటి నిర్వచనం ముఖ్య పంటకయ్యే ఖర్చును అంతర పంటల ఆదాయంతో భర్తీ చేయడం, ముఖ్య పంట ద్వారా నికర ఆదాయాన్ని పొందడం. అంటే దీనిని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనము ఒకే పంటని తీసుకోము, సహజీవకాలైనటువంటి అంతర పంటలతో సహా మాత్రమే వ్యవసాయం చేస్తాము. డోంట్ టేక్ ఎనీ ఇంటర్ క్రాప్ ఇన్ ద మెయిన్ క్రాప్ బికాజ్ ఇంటర్ క్రాప్స్ ఆర్ కాంపిటింగ్ మెయిన్ క్రాప్ ఫర్ ద ఫుడ్ న్యూట్రియంట్. సాధారణంగా అంతర పంటల్ని తీసుకోవడాన్ని ప్రోత్సహించరు. అందుకు వారు చెప్పే కారణం ఏమిటంటే, ఈ అంతర పంటలు దానికి కావలసినటువంటి ఆహారము పోషకాల విషయంలో ముఖ్య పంటతో పోటీ పడతాయి, అందువల్ల రెండింటికి నష్టం జరుగుతుంది కాబట్టి అంతర పంటలు తీసుకోవద్దు అని చెబుతారు. కానీ ఈ వాదన పూర్తిగా తప్పు. ద రియాలిటీ ఇస్ దట్ దేర్ నో ఎనీ కాంపిటీషన్ ఫర్ న్యూట్రియన్స్ ఇన్ బిట్వీన్ టు ప్లాంట్స్, బట్ దేర్ ఇస్ సింబయోసిస్, దేర్ ఇస్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద న్యూట్రియన్స్. వాస్తవం ఏమిటంటే, రెండు మొక్కల మధ్య పోషకాల కోసం పోటీ పడడం అనేది జరగదు. నిజానికి రెండు మొక్కల మధ్య ఒక రకమైన సహజీవనం, అలాగే పోషకాలను పరస్పరం అందిపుచ్చుకోవడం జరుగుతుంది. దట్ దేర్ ఇస్ ఎ న్యూట్రియంట్ కాంపిటీషన్ ఇన్ బిట్వీన్ టు ప్లాంట్స్, వై దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఆన్ ద బండ్ ఆఫ్ ద ఫార్మ్, వై దేర్ ఇస్ నో కాంపిటీషన్ ఆన్ ద బోత్ సైడ్ ఆఫ్ ద roads, they are not having any answer, okavela
వారు చెప్పినట్లుగా నిజంగానే రెండు మొక్కలకు మధ్య పోషకాల గురించి పోటీ ఏర్పడేటట్లయితే, మరి ఏదైనా దట్టమైన అడవిలో గాని, మన పొలం గట్టు మీద గాని, అలాగే రహదారికి ఇరుప్రక్కల ఉండేటువంటి రకరకాల చెట్ల మధ్యలో మరి ఆ పోటీ ఎందుకు లేదు? ఏ విధంగా అక్కడ రకరకాల మొక్కలు కలిసి మనగలుగుతున్నాయి? ఈ ప్రశ్నకు వారి దగ్గర సమాధానం లేదు. ఇన్ ద ఫారెస్ట్ దేర్ ఇస్ ఎ ఫైవ్ లేయర్ సిస్టమ్. అడవిలో ఒక ఐదు అంచెల వ్యవస్థ ఉంది. దిస్ ఇస్ ఎ బిగ్ ట్రీ. ఒక మహావృక్షం ఉంటుంది, పెద్ద చెట్టు ఉంటుంది. అండర్ దట్ బిగ్ ట్రీస్ దేర్ ఆర్ మీడియం ట్రీస్. ఆ భారీ వృక్షాల క్రింద మధ్యమ స్థాయి కొద్దిగా చిన్న చెట్లు ఉంటాయి. అండర్ దీస్ మీడియం ట్రీస్ దేర్ ఆర్ బుషెస్. ఆ చిన్న చెట్లకు క్రింద పొద జాతి మొక్కలుంటాయి, కొన్ని పొదలుంటాయి. అండ్ అండర్ దోస్ బుషెస్ స్మాల్ ట్రీస్ దేర్ ఆర్ స్టాండింగ్ ప్లాంట్స్. ఈ పొదల క్రింద చిన్న మొక్కలుంటాయి. ఇక ఆ నేల ఉపరితలం మీద and on the surface of the soil there are creepers which are spreading on the surface of the soil. There is a five layer system in the nature. నేల మీద పాకే తీగలు ఉంటాయి. ఈ విధంగా ఐదు అంచెల వ్యవస్థ అడవిలో ఉంటుంది. భారీ వృక్షాలు, మధ్యమ స్థాయి వృక్షాలు, చిన్న చెట్లు, వాటి కింద పొదలు, వాటి కింద మొక్కలు, వాటి కింద నేల మీద పాకే తీగలు. యు సీ a big tree is having tremendous quantity of the fruits. Under the shadow there is a medium tree also having the bigger one fruit quantity. Under this medium bushes they are having also huge quantity of the fruits. And under these bushes plants are having too much quantity of the seeds. And on the surface of soil the creepers also are having big quantity of the fruits. మీరు అక్కడికి వెళ్ళి గమనిస్తే ఈ విశాల వృక్షాలు కూడా చక్కగా పళ్ళతో అలరారుతూ ఉంటాయి. వాటి క్రింద ఉండేటువంటి మధ్యమ స్థాయి చెట్లు కూడా, చిన్న చెట్లు కూడా చక్కగా కాయలు పండ్లతో ఉంటాయి. వాటి క్రింద ఉండేటువంటి పొదజాతి మొక్కలు కూడా చక్కగా ఫలించి పుష్పించి ఉంటాయి. వాటి క్రింద ఉన్నటువంటి మొక్కలు కూడా చక్కగా ఫలించి పుష్పించి ఉంటాయి. నేల మీద పాకే తీగలు కూడా చక్కగా పళ్ళతో పూలతో ఉంటాయి. There is a competition in between two plants for nutrient. There is no competition here. If there will be competition, there will be no fruits on the medium tree, bushes and plants. But they are having full quantity of the fruits. That means that there is a competition of nutrient in between two plants. It is totally wrong theory. Basically, the truth is that there is no competition for nutrient in any two plants. But there is a symbiosis. There is an exchange of the nutrient in between two plants. పోషకాలను తీసుకోవడంలో రెండు మొక్కలు పోటీ పడే పరిస్థితి ఉంటే, అడవిలో కనిపించే ఈ భారీ వృక్షాల క్రింద ఈ విధంగా చిన్న చెట్లు, పొదలు, మొక్కలు, తీగలు ఇవన్నీ కూడా పుష్పించడం, ఫలించడం సాధ్యం కాదు. కానీ అడవిలో ఇలా ఐదు అంచెలలోనూ అన్ని స్థాయి మొక్కలు, చెట్లలో అవన్నీ కూడా చక్కగా ఫలించడం, పుష్పించడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు చెబుతున్నట్లుగా నిజానికి పోషకాల కోసం రెండు మొక్కల మధ్య పోటీ అనేది ఉండదు. వాస్తవానికి ఆ రెండింటి మధ్య ఒక రకమైనటువంటి సహజీవనము, పోషకాలను ఇచ్చిపుచ్చుకోవడం అనే ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవస్థ ఉంటుంది.